hilarious and Avinash Danki which is tonight. Mass Avinash along with Kevu Karthik. So let's welcome them. Kumkumayin sukuncham, love lagayin sulansam, manmadinchundi mantram mansam. ఒరిజినల్ హీరోయిన్ దొరికినా ఇంత గొప్ప చేయరు. నీ ఎందుకో శాంతి స్వరూప్ గారు ఒక్కడే వర్క్. ఏంటి శాంతి, చీర ఇంత బాగున్నావు? అందుకేనేనా రష్మి గారు ఈ చీర కింద నుంచి ఒకలా చూస్తున్నారు. మనం ఎప్పటి నుంచి పెళ్లి ప్రేమించుకుంటున్నాం కదా, ఇంకా నా వల్ల కావట్లేదు, మనం పెళ్లి చేసుకుందాం. శాంతి, నేను పెళ్లి చేసుకోవాలంటే నాకు చిన్న చిలిపి కోరుకుందమ్మా. ఏంటి ఆ కోరిక? ఒక ఇల్లు చూసుకొని ఆ ఇంట్లో నువ్వు దొంగతనానికి వెళ్ళాలి. దొరకకూడదు, ఎవరి చేత తన్నులు తినకుండా రావాలి. వెళ్ళు, నే ఇల్లు చూసుకొని దొంగతనం చేసి నిన్న పెళ్లి చేసుకోడు. ఓకేనా? నువ్వు చేసుకొని వస్తే నీ అందగత్తె నీకు సొంతం. నిన్న పెళ్లి చేసుకో. ఒక మంచి ఇల్లు చూసుకుంటాను, దొంగతనం చేస్తాను, ఆ అందగత్తెని పెళ్లి చేసుకుంటాను. ఎస్, ఇదే పర్ఫెక్ట్ ఇల్లు. ఏంటి సామాన్యం కనిపించట్లేవు? ఇక్కడ మూట ఉంది. నమస్కారం. వార్తల్లోని ముఖ్యాంశాలు. సిటీలో హల్చల్ చేస్తున్న సైకో కిల్లర్, ఆ సైకో కిల్లర్ మీ దగ్గరికి ఎప్పుడైనా రావచ్చు. వచ్చి అతను అతి కిరాతకంగా కసా 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 సైకో ఇక్కడ ఆనింటికి దొంగతనకు వచ్చాను అమ్మా. దొంగతనం చేస్తూ దొరకకుండా వస్తేనే అందగత్తిని సొంతం. అరే ఈ మనిషి వదిన పొద్దు అని దొంగతనం చేస్తూ దొరకకుండా వస్తేనే ఈ అందగత్తిని సొంతం.
దొంగతనం చేస్తూ దొరకకుండా వస్తేనే ఈ అందగత్తె సొంతం. అదేంట్రా కారమా? కారం కాలిపోయింది కింద అప్పటికి క్యారెమన చూసుకోలేకపోయింది. దేనికి తెచ్చాడు ఇప్పుడు? భయానికి. దొంగతనం చేస్తూ దొరకకుండా వస్తాని అంత గత్తిని సొంతం చెప్పేసుకో. అనిపించింది రోజా గారు? బాగుంది, సరదాగా అనిపించింది. థ్యాంక్ యూ రోజా గారు. నాకు బాబు సార్ సిన్ను లాంటి సైకో కిల్లర్ చచ్చిపోవడం బెటర్ రా. శాంతి స్వరూప్ గారితో కాపురం చేశారు. బాగుందిరా, ఎంటర్టైన్ చేశారు. మీకోసం రెండు చొక్కాలు కొన్నాను. చొక్కా బాగుంది, వెళ్ళి కాఫీ తీసుకోండి రా పో. ఏవండి కాఫీ? థ్యాంక్ యూ. ఏవండి, నేను మీకోసం రెండు చొక్కాలు కొన్నాను కదా. అవును. నా కోసం మీరు రెండు చీరలు కొండ్రు? నాకు తెలుసు. అవునే, నా ఒక చొక్క ఎంతనే? 400. మీ ఒక చీర ఎంతనే? 4000. అది బర్రెకి ఇంత గట్టేసి ఇంత పాలు పిండినట్టు మాకింత చేసి మీరు రోజు రోజుకు మీ ఆగడాలు దాటమైపోతుంది మేడం. నాకన్నా తిక్క రేగింది అనుకో. ఏం చేస్తావేంటి? ఏం చేస్తాను, ఆకలి అవుతుంది, టిఫిన్ చేసుకొని తింటా లోపట. పెళ్ళాని కోపం వచ్చిన మనమే వండుకొని తినాలి, మన కోపం వచ్చిన మనమే వండుకొని తినాలి సార్. ఏంటి సార్ ఇది? బాహుబలి లాంటి మీరే ఇలా డల్ అయిపోతే కట్టప్ప లాంటి వాడిని నేనేమైపోవాలి సార్? ఏం కావాలి? సినిమా షూటింగ్ అవుతుంది. ములంకాడ సార్ వస్తున్నాడు. షూటింగ్ జరుగుతుంది ఇక్కడ, దూరం కొని చూడు. అసిస్టెంట్ రే, మందు పట్టలేరు రే. మీ ఎంట్రీ ధర్మాలకు గుద్దుకొని లోపలి మీ ఫేస్ రావాలి సార్. ఫుల్ ఎంట్రీ కావాలి సార్ మాకు. ధర్మాకోలు గుద్దుకొని రావాలి. అవును సార్. తెలుసా ఎటువంటి స్టంట్స్ చేస్తానో? తెలుసు సార్, మనం చూసాంగా. యాక్షన్ సూపర్ సార్, సూపర్. ఫుల్ రమ్మంటూ కుందేళ్ళ వచ్చాడు. ఫ్యాన్స్ కొంచెం హట్ అవుతున్నారు. సినిమా చూడవద్దు, నువ్వు చూస్తావా? వీళ్ళు చూడకపోతే వాళ్ళ ఫ్రెండ్స్ వస్తారా? వాళ్ళ ఫ్రెండ్స్ చూడకపోతే చుట్టాలు చూస్తారా? వాళ్ళ ఫ్రెండ్స్ చుట్టాలు చూడకపోతే ఆ చుట్టాలు చుట్టాలు చూస్తారా? ఆ చుట్టాలు చూడకపోతే హాస్టల్ చుట్టాలు చుట్టాలు. లలిత కళల
రూపాల్లో ఆరితేరినటువంటి ఒక నాట్య మయూరిని నేను నా అర్ధాంగిగా చేసుకున్నాను. అమ్మో నిన్ను పెళ్లి చేసుకున్న వేళ విశేషం, నాకు మంచి జాబ్ వచ్చింది, నా అపాయింట్మెంట్ లెటర్. నాకు ఎంత ఆనందంగా ఉందో తెలుసా? కొత్తగా ఏంటే ఇది? మీకు తెలుసుగా, ఆత్రమైనా ఆవేశమైనా కోపమైనా తాపమైనా నాకు నాట్యం మాత్రమే వచ్చండి. అయింది ఏదో అయిపోయింది. భోజనం తీసుకురమ్మంటారా? వద్దు, నేనే అక్కడికి వస్తాను. ఒక్క నిమిషం, దీత్ తాంగిడి తగ్గ తాంగిడి తగ్గ దీత్ తాంగిడి తగ్గ తాంగిడి తగ్గ దీత్ తాంగిడి తగ్గ తాంగిడి తగ్గ దీమి 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 తీమి బతుకు భరతనాట్యం అయిపోయింది. బస్ స్టాండింగ్ నువ్వు పెద్ద డాన్సర్ అవుతావని ఈ అమ్మకు మాట ఇవ్వరా? అమ్మ మాట కోసం నువ్వు ఆయుధంగా మారి కొండలే ఈ కొట్టరా, అది ఎంత కష్టమైనా. బాగా పెరిగాడు కుర్రాడు. చిక్ చిక్లెట్, షాక్ చాక్లెట్, జామ్ జాక్ స్పాట్. ఒరే, నేనేమి చేయలేదు రా, ఫ్లోర్ ఊడ్చా. ఏంటి మాస్టర్ ఇలా వచ్చారు? భాస్కర్, రేపు జరిగే ఫైనల్ T20 లో నువ్వు నా తరఫున పోటీ చేయాలి. T20 వరల్డ్ కప్ కాంపిటీషన్ లో మన ముందుకు రాబోతున్న పార్టిసిపేట్ సోమేష్ అండ్ సృష్టి. ఏంటి మాస్టర్, ఆడు డాన్స్ చేశాడా, కుంఫు ఫైట్ చేశాడా? నువ్వు చేయగలవు భాస్కర్. ఏంటి చేయగలవు? బొక్కలో నీ కాళ్ళు కొట్టుకున్నా నా ప్రాణాలు పోతాయి. అక్కడ తిని కూడా వాళ్ళకి తయారు చేయాలండి. మీ ఈటీవీలో